గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారో వారి ఇంట చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. అది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు నిద్ర లేచిన వెంటనే గణపతి ముఖాన్ని చూడాలి. మీరు పడుకునే పడక గదిలో అయితే పడుకునే గదిలో దేవుడు ఫోటోలు ఉండకూడదు. కాబట్టి మీరు నిద్ర లేచిన వెంటనే మీ అరచేతులను చూసుకొని పరగ్రే వస్తే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, పరమూల్యే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే నామాన్ని జపించాలి. తరువాత మీ రెండు చేతులను కళ్ళకు అద్దుకోవాలి. అప్పుడు గది నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు ఎదురుగుంటా గణపతి ఫోటో ఉంచాలి. మరి గణపతి గజముఖుడు కాబట్టి అయితే గజముఖమునందు లక్ష్మీదేవి ఉంటుంది. మరి లక్ష్మి స్థానాలు ఎన్ని అంటే 5. అయితే లక్ష్మీదేవి ఆవు తోకు భాగంలో ఉంటుంది. తరువాత ఏనుగు ముఖము నందు లక్ష్మీదేవి ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఏనుగుతో పోలుస్తారు. మీరు గణపతి ముఖము చూడగానే నమస్కారం చేసుకుని ఓం గణనాయ నమః అనే నామాన్ని చదువుకోవాలి. ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరియు గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.